हाय फ्रेंड्स वेलकम टू हैदराबादी रुचुलु। इप्पुडु मनम एग लेकुंडा ओवेन लेकुंडा पीनट बटर कुकीज़ क्रंची क्रंचीगा टेस्टीगा ईजीगा तयार चेयडम चूद्दामु। रेसिपीलोकी वेल्ले मुंदु ना चानल नि एवरैना सब्स्क्राइब चेयनि वाळ्ळु उंटे तप्पकुंडा सब्स्क्राइब चेयंडी। కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। ఒక బౌల్ లో 1/2 కప్పు బటర్ వేసుకోవాలి। ఈ బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి। తర్వాత 1/2 కప్ పీనట్ బటర్ వేసుకుందాము। ఇది నేను క్రీమీ పీనట్ బటర్ తీసుకున్నాను, చాలా చాలా బాగుంటుంది। 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి, అంటే షుగర్ ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। మనం హ్యాండ్ బీటర్ తో కలుపుకోవచ్చు, లేదా స్పూన్ తో కూడా బాగా కలుపుకోవచ్చు। బాగా కలిసిపోయిన తర్వాత 1 కప్ మైదా పిండి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి। అన్నీ మిక్స్ అయిపోయి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి। ఒకవేళ ముద్ద అవ్వట్లేదు అంటే 2-3 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకుంటూ కలుపుకోవాలి। పిండిని మరీ మెత్తగా చేసుకోవద్దు। పిండి ముద్దలా తయారైన తర్వాత దాంట్లోంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా కొంచెం నొక్కుకోవాలి। ఇదిగో చూడండి, కనిపిస్తుంది కదా, దీంట్లో పగుళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఏం పర్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నొక్కుకోవాలి। బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో అల్యూమినియం ఫాయిల్ వేసుకోవాలి, లేదు అంటే ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ రాసుకోవచ్చు, ఎందుకంటే మనం బేక్ చేసుకుంటాం కదా ఈ బిస్కెట్స్ ప్లేట్కి అతుక్కోకుండా। ఇలా చిన్న కుకీస్ తయారు చేసుకున్నాం కదా, ఈ ప్లేట్లో పెట్టుకోవాలి, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూనే పెట్టుకోవాలి, ఎందుకంటే బిస్కెట్స్ పెద్దగా అవుతాయి। మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోవాలి, ఆ ప్యాన్లో స్టాండ్ వేసుకుని మూత పెట్టుకుని 5 minutes మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి। తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేని పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో 10-15 minutes బేక్ చేసుకోవాలి। మధ్య మధ్యలో చూసుకుంటూ బేక్ చేసుకోవాలి। ఇదిగో చూడండి, ఒకసారి చూద్దాము, ఇంకా అవ్వలేదు, ఇంకో 5 నిమిషాలు పెట్టుకుందాము। వేడిగా ఉన్నప్పుడు చూస్తే మెత్తగానే ఉంటాయి। ఇదిగో చూడండి, ఈ బార్డర్స్ మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అంటే కుకీస్ ప్రిపేర్ అయిపోయినట్టు। స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని ప్యాన్లోంచి తీసి పెట్టుకోవాలి। బాగా చల్లారే వరకు మెత్తగానే ఉంటాయి। బాగా చల్లారిన తర్వాత ఇదిగో చూడండి, కట్ చేసి చూద్దాము, క్రంచీగా చాలా చాలా బాగుంటాయి। తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఓవెన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి। నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు। Thank you for watching.